వెల్కమ్ టు ఏ1 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. తొలుత సీఎం, తర్వాత డిప్యూటీ సీఎం ప్రమాణం. సభ్యులతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్. కాంగ్రెస్ కండువా కప్పుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన పోచారం. ఇంటి ముందు నేతల ఆందోళన, రైతుల కష్టాలు తీరాలని కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పోచారం ప్రకటన. రెండున్నరేళ్ల క్రితం చంద్రబాబు భార్య భువనేశ్వరికి నిండు అసెంబ్లీలో అవమానం. నాడు మనస్తాపంతో అసెంబ్లీని వీడిన బాబు మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని శపథం. ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. రుణమాఫీ, రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. రాహుల్ గాంధీ రుణమాఫీపై మాట ఇచ్చారని గుర్తు చేసిన ముఖ్యమంత్రి, కట్ ఆఫ్ తేదీ డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 నిర్ణయించినట్లు వెల్లడి. చొప్పదండి ఎమ్మెల్యే సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య. అల్వాల్లోని నివాసంలో ఉరి వేసుకుని మృతి. ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న రూపాదేవి. ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావు మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సంతకం చేసి ఛార్జ్ తీసుకున్న వైనం. బొగ్గు గనుల వేలం, సింగరేణి ఉద్యోగులకు కిషన్ రెడ్డి హామీ. గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు లబ్ధి ఉంటుందని వెల్లడి. ఉద్యోగులు కార్మికులకు నష్టం జరగకుండా చూస్తామన్న కేంద్ర మంత్రి, ఆదాయం కోసమే బొగ్గు గనులను వేలం వేయడం లేదని స్పష్టీకరణ. బాపట్ల జిల్లాలో హత్యాచార ఘటన, వెంటనే ఘటనాస్థలానికి వెళ్లాలని హోంమంత్రిని ఆదేశించిన సీఎం చంద్రబాబు. ఈపురపాలెం వద్ద రైలు పట్టాల పక్కన యువతి మృతదేహం. అత్యాచారం చేసి చంపి ఉంటారని భావిస్తున్న వైనం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీకి ప్రణమిల్లి సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత వరుసగా ప్రమాణం చేశారు. మంత్రుల తర్వాత ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్య సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజ్యాంగం కొణిదల పవన్ కళ్యాణ్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను.
అసెంబ్లీ సమావేశాల కోసం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చారు. ఈసారి ఆయన రాకకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. 2.5 క్రితం ఆయన భార్య భువనేశ్వరిని నిండు అసెంబ్లీలో అవమానించడాన్ని జీర్ణించుకోలేకపోయిన చంద్రబాబు తీవ్ర మనస్తాపంతో అసెంబ్లీని వీడారు. ఇలాంటి కౌరవ సభలో తానుండలేనని, మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని 19 నవంబర్ 2021 ప్రతిన బూనారు. అనుకున్నట్లే ఇటీవల ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టి తన భీషణ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు. తొలుత అసెంబ్లీ మెట్ల వద్ద ప్రణమిల్లి నమస్కరించి లోపలికి అడుగుపెట్టారు. అనంతరం శాసనసభ కార్యాలయంలో పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు. అంతకుముందు చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. గౌరవ సభకు స్వాగతం అంటూ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినదించాయి. నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాగలేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తారు తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ, ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉండనని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ మనసుతో ఆశీర్వించమని కోరుతూ అందరికి నమస్కారం. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి షాకిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వచ్చిన రేవంత్ రెడ్డి పోచారంను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పోచారం ప్రకటించారు. అనంతరం రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం చెప్పారు. రైతుల సంక్షేమానికి పోచారం ఎంతగానో పాటుపడ్డారని కొనియాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు కూడా పార్టీ మారారు. రైతుల సంక్షేమం కోసమే పార్టీ మారానని రాజకీయంగా తానేమీ ఆశించట్లేదని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. గత 6 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని, రైతుల సంక్షేమం కోసం నిజాయితీగా పాటుపడుతోందని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా అన్నదాతను ఆదుకునే విషయంలో వెనకడుగు వేయలేదని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచే మొదలైందని ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట ప్రగతి, రైతుల ప్రగతి కోసం పనిచేస్తానని వివరించారు. జరిగింది, వారు మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను వారు ఇంకా ప్రోత్సహించడానికి ఈరోజు మంత్రివర్గంలో రైతు రుణమాఫీ విషయంలో జరగబోతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి వారు ఈరోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులందరితో పాటు సమానంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి సముచితమైన గౌరవం, మర్యాద, వారిచ్చే సూచనలు, సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది. రైతుల పక్షాన ఈరోజు మేము చేయబోయే కార్యక్రమాలలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రైతుల సంక్షేమం కోసం, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం మొదటి నుంచి వారికి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ పూర్తి చేయడానికి వారు ముందుకొచ్చి రాష్ట్రము ఈరోజు ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క గౌరవనీయుల రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నేను చూస్తూ ఉన్నాను. వారిని అందుకే ఈరోజు నేను స్వాగతించాను మా ఇంటికి, మనస్ఫూర్తి వారికి స్వాగతించాను. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా, రైతు సంక్షేమం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి, పుట్టుకతో రైతు కాబట్టి, వ్యవసాయంతో ఉన్నటువంటి కష్టసుఖాలు నేను తెలుసు కాబట్టి, వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని, అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలనే ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గత 6 మాసాలుగా చూస్తూ ఉన్నాం, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. కొత్త కొత్త ప్రభుత్వం, కొత్త కొత్త సమస్యలు వస్తాయి, వాటిని అధిగమించి చిన్న వయసులోనే ధైర్యంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారు నేను మెచ్చుకుంటా ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను, వాళ్ళ క్యాబినెట్ కూడా అభినందిస్తూ ఉన్నాను. కాబట్టి మంచి ఆలోచనతో వారు వచ్చారు, నేను కూడా మంచి ఆలోచనతోటే నా జీవితంలో రాజకీయంగా నేను ఆశించేది ఏం లేదు, నేను ఆశించేది రైతు సంక్షేమం. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాను, బ్యాంక్ చైర్మన్గా చేశాను, ఇవన్నీ రైతుతో ముడిపడ్డటువంటి సంస్థలు ఇవన్నీ. కాబట్టి రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి, వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం, రైతు ప్రగతి కోసం అందరం కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేస్తాం. పొంగులెడ్డి గారు కూడా, శ్రీనివాసరెడ్డి గారు కూడా పాత మిత్రులే మాకు. వారు రెవెన్యూ శాఖ మంత్రిగా మంచి పోర్ట్ఫోలియో వారి దగ్గర ఉంది, వారి సహకారంతో, అందరి సహకారంతో రాష్ట్ర ప్రగతిలో అందరం పాలు పంచుకుందాం. ఆ సందర్భంలోనే గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బలపరుస్తూ ఈరోజు అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తామని మనం చేస్తా ఉన్నాం. నేను కూడా టీఆర్ఎస్ పార్టీ చేరకుండా ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. నేను ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ రావడానికి గల కారణాలు ఏందో ఆనాడుండే, అప్పుడు కూడా వచ్చాను కదా. మరి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, ఆ ప్రకారం రుణమాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. శుక్రవారం కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఇస్తానన్న సోనియా గాంధీ మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. మే 6, 2022 వరంగల్ రైతు డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో 28,000 కోట్లు రుణమాఫీ చేసిందన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచన ఏదైతే కాంగ్రెస్ పార్టీ విధానం ఉన్నదో ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే మణిమతి పని నాయకులుగా గతంలో తీసుకున్న నిర్ణయాలు మీకు అందరికి తెలుసు. 2004 సంవత్సరంలో ఆనాడు కరీంనగర్ గడ్డ మీద శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానన్న మాట నిలబెట్టుకోవడానికి ఎంతో సాహసపేతమైన నిర్ణయాలు చేసిండ్రో మీకు అందరికి తెలుసు. తద్వారా ఉత్పన్నమైన రాజకీయ సంక్షోభం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న విపత్కరమైన పరిస్థితులు కావచ్చు మీకు అందరికీ తెలుసు. అయినా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైనా మాట చెప్పినరు అంటే అది శిలాశాసనం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని నిలబడి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం మా నాయకుల యొక్క గొప్పతనం, మా నాయకుల యొక్క కమిట్మెంట్. అలాంటి నాయకత్వం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు మే 6 తారీఖు 2022 వరంగల్లో రైతు డిక్లరేషన్లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని
మాట ఇవ్వడం జరిగింది. చాలా సందర్భాలలో చాలామంది నాయకులు, రాజకీయ పక్షాలు, విశ్లేషకులు కూడా గతంలో ఉన్న పాలకుల యొక్క ప్రకటనలు, నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అలవి కాని అమలు చేయలేని హామీలు ఇచ్చింది అన్నట్టుగా చర్చలు, విశ్లేషణలు చేయడం మొదలుపెట్టిండ్రు. అందుకే ఈ మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి చర్చించి వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చెయ్యాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు 2014 నుంచి 2018, 2018 నుంచి 2023 వరకు 2014 సంవత్సరంలో మార్చి 31 2014 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని ఆనాటి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే 16,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగింది. అదేవిధంగా 2018 తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య కలకలం సృష్టించింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి గురువారం సాయంత్రం బల్వన్ మరణానికి పాల్పడ్డారు. అల్వాన్లోని పంచశీర్ కాలనీలో నివాసము ఆమె ఉరివేసుకున్నారు. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్ కు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రూపాదేవి గారు స్టమక్ ఎక్కువస్తుంది అని చెప్పేసి, భరించలేని నొప్పి అని చెప్పేసి వాష్రూమ్కి వెళ్దామని చెప్పేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకున్నారు. చాలాసేపటి చూసరికి ఇంకా రావట్లేదు అని చెప్పేసి వీళ్ళు డౌట్ వచ్చేసి మళ్ళీ పోయి తలుపు కొట్టేసి ఇంతకు ఓపెన్ చేయకపోయేసరికి వీళ్ళు విండో పగలగొట్టి చూశారు లోపలికి. అప్పటికి ఆమె చీరతోటి హ్యాంగ్ చేసుకుంటుంది, ఫ్యాన్కి పెట్టేసుకొని వీళ్ళు పక్క వాళ్ళతోటి సపోర్ట్ తోటి డోర్ పగలగొట్టి లోపలికి ఆయన చీరను అది కట్ చేసుకుని 2 హాస్పిటల్ తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చేసి డాక్టర్ చెక్ చేసి బ్లడ్ డేటా అని చెప్తారు. మాకు తెలిసిన దీని ప్రకారం ప్లస్ వాళ్ళ ఇచ్చిన మదర్ కంప్లీట్ ఇచ్చారు. దీంట్లో మదరు కూడా అక్కడే ఉన్నారు, మదరు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు. లంచ్ డిన్నర్ చేసిన తర్వాత జరిగింది. తర్వాత అంతకుముందే వాళ్ళ భర్తతో మాట్లాడుతుంది, ఇది ఈ విషయమే పెయిన్ వస్తుందని చెప్పేసి. అది సఫరింగ్ ఫ్రమ్ 3 ఇయర్స్ ఇల్లు హెల్త్గా ఉన్నారు. వేరే వేరే డాక్టర్ చూపించినా కూడా అది సెట్ కాలేదు. అదే హోమియో వైద్యం కూడా వాడుతున్నారు. కానీ వాళ్ళ మదర్తో చాలాసార్లు అన్నారు, ఈ ఎంతో జీవితాంతం ఇదే బాధలు అనుభవించాలి అని చెప్పేసి ఆవిడ కొద్దిగా డిప్రెషన్లో ఉన్నారు. దాంతో జరిగిందని చెప్పేసి ఇక్కడ మిగతా మనకు ఎలాంటి డౌట్లు దాంట్లో అయితే ఏమీ లేదు. ఫోన్ తీసుకున్న ఫోన్లో కూడా ఎటువంటి కాల్స్ కానీ మెసేజ్ కానీ ఏమి లేవు అని సీల్ చేసుకున్నాం. అన్ని సర్చ్ చేసాం, ఎటువంటి సూసైడ్ నోట్ కానీ ఇవి కానీ ఏమీ లేదు. వీడియో కాల్ చేయలేదు, ఫోన్లో మాట్లాడారు, ఫోన్లోనే మాట్లాడారు. ఇదే బాధపరచలేక అని చెప్పేసి ఆయన అప్పటికే నేను వస్తున్నా అని చెప్పేసి చెప్పారు, ఫోన్ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు విచ్చేసిన ద్వారకా తిరుమలరావుకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన తన ఛాంబర్లో సంతకం చేసి డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు శంకర్ప్రతాప్ బాక్షి, వినీత్ బ్రిజ్లాల్, రాజకుమారి తదితర సీనియర్ ఐపీఎస్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ద్వారకా తిరుమలరావు 2021 నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ ఎంటీగా ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. కర్నూలు జిల్లా ఏఎస్పీగా ఆయన ప్రస్థానం మొదలైంది. జిల్లా స్థాయిలోనూ రైల్వే, సిఐడి, సిబిఐ, ఎస్బీఐ, ఆక్టోపస్ కౌంటర్, ఇంటెలిజెన్స్ తదితర విభాగాల్లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు మొదటి స్థానంలో ఉండటంతో ఆయనను ఏపీ డీజీపీ పదవి వరించింది.
బాపట్ల జిల్లా ఈపురపాలెం వద్ద ఓ యువతిపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. రైలు పట్టాల పక్కనే యువతి మృతదేహం పడి ఉంది. ఆమెకు స్థానిక సీతారాంపేటకు చెందిన యువతిగా గుర్తించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని హోంమంత్రి వంగల్పూడి అని తను ఆదేశించారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉండాలని చంద్రబాబు నిర్దేశించారు. వేగంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు. దర్యాప్తులో అలసత్వం లేకుండా జాప్యం జరగకుండా చూడాలని పేర్కొన్నారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రాష్ట హోంమంత్రి అనిత బాపట్ల జిల్లా ఈపురపాలెం వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రాణాలు కోల్పోతున్న ప్రాణాలు తీసిన విధానం కూడా ఇంత బ్రూటల్ గా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయమేస్తుంది కూడా. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ లోని కూడా విచ్చల విడతనం, గంజాయి విచ్చల విడతనం విపరీతంగా పెరిగిపోయింది. చాలా మంది అమ్మాయిలు ఇదే రకంగా హత్యలు చేశారు, బాణభంగాలు చేశారు, అత్యాచారాలు చేశారు, అన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళా అదే విధంగా ఈరోజు చీరాల మండలంలో ఇక్కడ కూడా మనకి ఆ సంఘటన జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కూడా మేము వెళ్తే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం ఏంటంటే మా అమ్మాయి ఇప్పుడు కూడా అక్కడికి మా ఎవరికి అనుమానాలు నాకు తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారికి తెలిసిన వెంటనే సీఎం గారు నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, మేము వెంటనే సిపి గారితో ఎస్పీ గారితో మళ్ళీ కలెక్టర్ గారితో కూడా ఈ విషయం గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అక్కడ నుంచి నేను వచ్చేలోపే మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి బాడీని కూడా మేము చూడటం జరిగింది. అమ్మాయి బాడీకి కూడా ఈరోజు ఇప్పుడే పోస్టుమార్టం జరగడానికి కూడా కలెక్టర్ గారు కూడా దానికి మనందరికీ కూడా పర్మిషన్ ఇచ్చారు. దీనికి ఇమీడియట్ విషయంలో స్పందించాలి అని కదిలితే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ దాని రిజల్ట్ కనుక వస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద స్పందించి ఇమీడియట్ గా డీజీపీ గారికి హత్యకు గురవడం నిజంగా కుటుంబానికి తీరని లోటు. ఆ కుటుంబానికి ఏదో మేమేదో డబ్బులు ఇచ్చి అమ్మాయిని ఆ అమ్మాయి సిచ్యువేషన్ మేము కొనడం అనేది కాదు. డెఫినెట్ గా గవర్నమెంట్ పరంగా అమ్మాయికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి కాబట్టి. బొగ్గుగనుల వేలంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల విమర్శల నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. శుక్రవారం బొగ్గుగనుల వేలాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వేలంతో రాష్ట ప్రభుత్వాలకు కూడా లబ్ది చేకూరుతుందన్నారు. సింగరేణి ఉద్యోగులు కార్మికులకు నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిని మరింత అభివృద్ది చేస్తామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని వేలం చేపట్టినట్లు తెలిపారు. ఆదాయం కోసమే బొగ్గుగనులకే వేలం వేయడం లేదని వివరణ ఇచ్చారు. ఒడిశాలోని నైనికోల్ బ్లాక్ లో సింగరేణి లాభం పొందేలా ఉత్పత్తిని ప్రారంభిస్తున్నామన్నారు. త్వరలో ఒడిశా తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడతామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క కోరిన అంశాలపై చర్చిస్తామన్నారు. ఈరోజైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందో దేశమంతా కూడా అవి పిఎస్యులు కానీ కేంద్ర ప్రభుత్వ పిఎస్యులు కానీ తర్వాత కొంత నేను కూడా కొంత ఇంకా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఉంది, అవగాహన చేసుకోవాల్సింది. అవగాహన చేసుకున్న తర్వాత మా మంచి ఆఫీసర్సు చాలా అనుభవం ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. సింగరేణి విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మా సెక్రటరీ కానీ మా అడిషనల్ సెక్రటరీ కానీ మిగతా జాయింట్ సెక్రటరీస్ కానీ చాలా స్టడీ చేశారు. వాళ్లకు పూర్తి స్థాయిలో దీనిపైన పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సింగరేణికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. దయచేసి ఎవరు కూడా రాజకీయం చేయకూడదు. మరి తప్పకుండా దీన్ని పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అందరం కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేద్దామనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. కొంతమేరకు ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు నేను జవాబు చెప్పాను, ఇప్పుడు కొన్ని చెప్పాను. మళ్ళీ నేను ఒకటి రెండు రోజుల్లో మరిన్ని వివరాలు, ఎందుకంటే కొంత గ్యాప్ ఇచ్చి మరిన్ని వివరాలతో వేస్తాం. కాబట్టి కార్మికులకు మాత్రం అస్యూరెన్స్ ఇస్తూ ఉన్నాం. కార్మికులు ఏ రకమైనటువంటి ఆందోళన చెందొద్దు. ఈరోజు ఎక్కడ కూడా సింగరేణి బ్లాకో మరొక కంపెనీ బ్లాకో మరొక కేంద్ర ప్రభుత్వ బ్లాకో ఏదైనా యాక్షన్ చేస్తే కేంద్రానికి ఏ రకమైనటువంటి రెవెన్యూ రాదు, ఆ రాష్ట్రాలకే వస్తుంది. ఏదో తీసుకుపోయి అమ్ముకుంటున్నారు, ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి తప్పుడు మాటలు దయచేసి మాట్లాడకండి. కానీ అన్ని వివరాలు నేను తర్వాత మీకు చెప్తాను. అవి చాలా రోజుల నుంచి అంటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా ఈజీగా దొరుకుతుంది వాళ్ళకు. కాంగ్రెస్ వాడు అంటాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని, బీఆర్ఎస్ వాడు అంటాడు కాంగ్రెస్ బీజేపీ ఒకటని. కాబట్టి పొంతన లేనటువంటి మాటలు, అవగాహన లేనటువంటి మాటలు రాజకీయ పరమైనటువంటి మాటలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. తొలుత సీఎం, తర్వాత డిప్యూటీ సీఎం ప్రమాణం, సభ్యులతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్.
కాంగ్రెస్ కండువా కప్పుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన పోచారం, ఇంటి ముందు నేతల ఆందోళన, రైతుల కష్టాలు తీరాలని కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం ప్రకటన. రెండేళ్ల క్రితం చంద్రబాబు భార్య భువనేశ్వరికి నిండు అసెంబ్లీలో అవమానం. నాడు మనస్తాపంతో అసెంబ్లీని వీడిన బాబు మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని శపథం. ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. రుణమాఫీ రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. రాహుల్ గాంధీ రుణమాఫీపై మాట ఇచ్చారని గుర్తు చేసిన ముఖ్యమంత్రి. కట్ ఆఫ్ తేదీ డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023గా నిర్ణయించినట్లు వెల్లడి. చొప్పదండ ఎమ్మెల్యే సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య. అల్వాల్లోని నివాసంలో ఉరివేసుకునే మృతి. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రూపాదేవి. ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావు మంగళగిరిలోని పోలీస్ హెడ్క్వార్టర్లో సంతకం చేసి ఛార్జీ తీసుకున్న వైనం. బొగ్గు గనుల వేలం, సింగరేణి ఉద్యోగులకు కిషన్ రెడ్డి హామీ. గనుల వేలంతో రాష్ట ప్రభుత్వాలకు లబ్ది ఉంటుందని వెల్లడి. ఉద్యోగులు కార్మికులకు నష్టం జరగకుండా చూస్తామన్న కేంద్ర మంత్రి. ఆదాయం కోసమే బొగ్గు గనులను వేలం వేయడం లేదని స్పష్టీకరణ. బాపట్ల జిల్లాలో హత్యాచార ఘటన, వెంటనే ఘటనాస్థలానికి వెళ్లాలని హోంమంత్రిని ఆదేశించిన సీఎం చంద్రబాబు. ఈపురుపాలెం వద్ద రైలు పట్టాల పక్కన యువతి మృతదేహం, అత్యాచారం చేసి చంపి ఉంటారని భావిస్తున్న వైనం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.